మొన్నంతానేమో నన్ను తెలుగుదేశం మనిషి అన్నారు. ఈ రోజునేమో భారతీయ జనతా పార్టీ మనిషి అంటారు. ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో గొడవ పెట్టుకునే ధైర్యం మీకు లేదు, నాకుంది. నాకు మీలాగా లూప్ హోల్స్ లేవు, అవసరాలు లేవు. నాకు ప్రజలతో, నేను ప్రజలకు భయపడతాను, దేవుడికి భయపడతాను తప్ప. నేను ఒకళ్ళ కింద పని చేస్తాను, ఒకళ్ళు చెప్పిన స్క్రిప్ట్ చదవడానికి, ఆ మాట అనడానికి మీకు ఎలా వస్తున్నాయి నోళ్ళు? నేను అనాలంటే చాలా ఉన్నాయి మాటలు, మర్చిపోకండి. ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే నేను కూడా దానికి పదింతలు చాలా బలంగా 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 మాట్లాడగలను. దయచేసి అది అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకేం తమాషాలుగా ఉందా? మీకు సరదాలుగా ఉన్నాయి ఇక్కడ, మీకు ప్రాణాలు పోతుంటాయి ఇక్కడ. ఇదా మీకు బాధ్యత మీది. ఏం మనుషులు అండి మీరు? మనుషులు చనిపోతూ ఉంటే ఇక్కడ మీరు దీని మీద రాజకీయాలు చేస్తారా? మీరు రాజకీయ లబ్ధి ఆలోచిస్తారా? ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రతిపక్షంతో సహా, భారతీయ జనతా పార్టీతో సహా, ఈరోజున స్వచ్ఛ భారత్ అంటున్నారు. ఒక ఇందాక మీరు అన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్. చెప్పమ్మా ఒకసారి చెప్పు, ఏమున్నాయి చెప్పు. ఇది మీరు, ఇది నేను కోరుకుంటుంది కూడా ప్రత్యేక హోదా గొడవ. నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడాను. వాళ్ళు పార్లమెంట్ ఉన్నది, మాట్లాడాల్సిన పద్ధతి వాళ్ళు చేయాలి. అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, వాళ్ళు కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి కథలు చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకు, వాళ్ళు కూడా దీనికి మద్దతు పలకాలి, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో జరిగిన సమస్యలు, బాధితుల గురించి వచ్చాను. ఒకవేళ ఈ రోజున ప్రభుత్వం నెక్స్ట్ 24 గంటల్లో ప్రతి ఒక్కరికి, చనిపోయిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక అధికారం నియమించి మీకు న్యాయం చేయని పక్షంలో ఇంకొకసారి నేను మళ్ళీ గుంటూరు పరిస్థితి వచ్చి ఆ రోజున పరిస్థితులు వేరుగా ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.